హనుమంతు పాలెంను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్న ఘనత వైఎస్ఆర్ సిపిదేనని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హనుమంతు పాలెంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ ఎన్నికల్లో భాగంగా సందర్శించి 19 న్యూస్తో మాట్లాడారు. నందిగామ మున్సిపాలిటీ పరిధి 19వ వార్డులో ఉన్న హనుమంతుపాలెం గతంలో ఎటువంటి సదుపాయాలు లేని గ్రామమని, తమ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ హనుమంతుపాలెంలో టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ కట్టామని, కేంద్రీయ విద్యాలయం కూడా నిర్మించనున్నామని, స్టాండర్డ్స్ మెయింటెన్స్ చేస్తున్న ఈ విద్యాలయంలో చదువుకుని గొప్పవారు అవడానికి అవకాశం ఉందన్నారు. ఇక్కడే 100 పడకల ఆసుపత్రిని కట్టబోతున్నామని, సూర్యాపేట నుంచి విజయవాడ వరకు అలాంటి హాస్పిటల్ లేదని, అనేక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మించబోతున్నామన్నారు. ఈ గ్రామానికి అతి దగ్గరలో ఉన్న మునగచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉందని, ఈ హనుమంతుపాలెం నగర పంచాయతీ అని, త్వరలోనే ఆ గ్రామాన్ని కూడా మున్సిపాలిటీలో చేస్తామన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతున్నాయని, వాటి వల్లే గత ఎన్నికల్లో తమకు 80% విజయం చేకూరిందన్నారు. అలానే ఈ ఎన్నికల్లో కూడా 80% పైన స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ మంద మరియమ్మ, గ్రామ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, అభిమానులు పాల్గొన్నారు. సార్, నందిగామ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఈ 20 వార్డులకు గాను మీరు ఎన్ని వార్డులు విజయం సాధిస్తారని అనుకుంటారు? ఈ మున్సిపాలిటీ ఎన్ని వార్డులు చేస్తానని కాకుండా మున్సిపాలిటీ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించుకుంటుంది. గతంలో కొన్ని తప్పుల వల్ల, గతంలో కొన్ని మోసాల వల్ల పీఠం చేజారిపోయింది. కానీ ఈరోజు రాష్ట్రం అంతా జగన్ గారి ప్రభుత్వం చూస్తున్నారు, జగన్ గారి పాలన చూస్తున్నారు, జగన్ గారి సంక్షేమ పథకాలు చూస్తున్నారు. ఏ ఇంట్లోనే సరే జగన్ గారి సంక్షేమ పథకాలు తలుపు కొట్టి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈసారి ఈ 20 సీట్లలో క్యాండిడేట్లను దృష్టిలో పెట్టుకోవడం కాకుండా మా 20 మంది క్యాండిడేట్లు కూడా జగన్ గారి క్యాండిడేట్లే, జగన్ గారే పోటీ చేస్తున్నట్టు ఈ 20 వార్డులో కూడా తప్పకుండా గెలుస్తాం, తప్పకుండా నందిగామ పీఠాన్ని గెలవబోతున్నాం. చేయబోతున్నాం అనేది ఈ నందిగామకి మీరు ఏం చేయబోతున్నారు? నందిగామకి ఏం చేయబోతున్నాం అన్నది ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం, 18 నెలల క్రితం మేము చెప్పాము మా మేనిఫెస్టో ద్వారా. ఈరోజు ఇదే ఊరు హనుమంతుపాలెం తీసుకుంటే, ఈ హనుమంతుపాలెంలో ఏ విధంగా డెవలప్ చేసాం అనేది చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఊరు ఎప్పుడూ కూడా, ఏ రోజు కూడా తెలుగుదేశం పరిపాలనలో ఎప్పుడు కూడా డెవలప్ కాలేదు. అటువంటి ఊరిని ఈరోజు సుమారు 2500 మందితోటి ఒక పెద్ద కాలనీ ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఒక పెద్ద ఊరు వస్తుంది. ఈ ఊరికి మునగచర్లకి చాలా దగ్గర డిస్టెన్స్, అదేమో గ్రామ పంచాయతీ, ఇదేమో మున్సిపాలిటీ. ఈ రెండు వార్డును కూడా కలిపి, అది కూడా ఈ వార్డు ఈ పంచాయతీలోకి, ఈ వార్డులోకి తీసుకొచ్చి దాన్ని ఒక వార్డుగా చేయబోతున్నాం. ఇక ఇదే ఊర్లో ఈ టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ కట్టాం. ఇదే ఊర్లో ఒక కేంద్రీయ విద్యాలయం, ఒక పెద్ద స్కూలు, అసలు జిల్లాలోనే 2వ పెద్ద స్కూలు ఈ జిల్లా. ఈ స్కూల్ని ఈ హనుమంతుపాలెంలోనే ఇక్కడి నుంచి కొద్దిపాటి దూరంలోనే పెట్టబోతున్నాం. ఈ స్కూల్ పెట్టడం వల్ల దేశ రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, దేశంలోంచి మంచి మంచి విద్యార్థులందరూ కలిసి ఇక్కడ చదువుకునే భాగ్యాన్ని ఈ హనుమంతుపాలెంకి ప్రసాదిస్తున్నాం. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్, ఇంతవరకు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ 15 బెడ్ల హాస్పిటల్, 20 బెడ్ల హాస్పిటల్ ఉండేది. అటువంటి హాస్పిటల్ని 100 బెడ్ల హాస్పిటల్గా చేసాం. 100 బెడ్ల హాస్పిటల్ చేయటమే కాదు, ఈ 100 బెడ్ల హాస్పిటల్లో సూర్యాపేట నుంచి నందిగా విజయవాడ వరకు మీకు ఎక్కడా కూడా 100 బెడ్ హాస్పిటల్ లేదు. అటువంటి 100 బెడ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రిని ఈ హనుమంతుపాలెంలోనే నిర్మిస్తున్నాం. ఇక్కడ ఏదైతే మనకి సబ్స్టేషన్ ఉందో, సబ్స్టేషన్ కన్నా కొంచెం ముందు స్థలం చూడటం జరిగింది. ఆ స్థల సేకరణ జరిగింది. ఇక్కడే ఈ ఊళ్ళోనే, ఈ ఊరు వార్డు పరిధిలోనే 100 పడకల ఆసుపత్రి నిర్మించబోతున్నాం.